ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. మనం రక్షించబడ్డాము అంటే మొదటిగా మనం దేవుని యొక్క సన్నిధి కొరకు, ప్రార్థన కొరకు, దేవుని సన్నిధిని అనుభవించుట కొరకు ఆశిస్తాం. రెండు, ఆయన వాక్యమును ప్రేమిస్తాం. చంటి పిల్ల రోడ్డు పక్కన ఫుట్పాత్ మీద ఉంది, ఓహో ఏడుస్తుంది. అటు ఇటు వెళ్ళే వాళ్ళు వచ్చారు, తల్లి ఏది అని చెప్పి చూశారు, తల్లి కనిపించలేదు. ఆ పిల్ల ఓ ఏడుస్తూ ఉంటే ఓ ఊరుకోబెట్టాలని చెప్పి శత విధాల ప్రయత్నం చేశారు. ఎవరు ఎవరి వల్ల కాల లాలించారు, జోలపాట పాడారు, కీలతో శబ్దాలు చేశారు, ఒకటి కాదు అన్ని చేశారు. ఆ పిల్ల మాత్రం ఏడు పాపల ఏడుస్తూ ఉంది, గీ పెడతా ఉంది. ఈ లోపల తల్లి పరుగు పరుగున వచ్చింది. 10 మంది కలిసి ఊరుకోబెట్టలేకపోయారండి, కానీ తల్లి పరుగు పరుగున వచ్చి ఆ బిడ్డను తన చేతుల్లో తీసుకుని ఒళ్ళో పెట్టుకుందండి. పిల్ల ఏడుపు ఆడిపేసిందండి. కారణం చెప్పండి. పిల్లకు అర్థమైంది, ఇప్పుడు నేను తల్లి ఒడిలోకి వచ్చాను. ఆ తల్లి ఒడి పిల్ల ఏడుపును ఆపేసింది. దయచేసి వినండి, నువ్వు నేను దేవుని చేత సృష్టించబడ్డాం. కనుక ఆ దేవుని యొక్క ఒడిలోకి మనం వచ్చేంత వరకు మన ఏడుపు ఆగనే ఆగదు. మనకు పట్టిన శని విడిచిపెట్టనే విడిచిపెట్టదు. మన దరిద్రం మనల్ని వదిలిపెట్టనే వదిలిపెట్టదు. ఈరోజు నువ్వు ఏడుస్తున్నావు, కన్నీళ్లు గారుస్తున్నావు, విలపిస్తున్నావు, అల్లాడిపోతున్నావు, తల్లడిల్లిపోతున్నావు. దీనంతటికి కారణం తెలుసా? నువ్వు దేవుని ఒడి చేరలేదు కాబట్టి. మీకు తెలుసా అండి, నేను ఎప్పుడైతే రక్షించబడ్డానో, మారు మనసు పొందానో, నేను చేసిన మొదటి పని అండి తెలుసా, స్కూల్ అయిపోవడం ఆలస్యం అండి, పొలాల్లోకి వెళ్ళిపోయేవాడిని. ఎప్పుడు? 12 సంవత్సరాల వయసులో ఆ పొలాల్లోకి వెళ్ళిపోయి చెట్టుల కింద మోకాల మీద పడి ఏం ప్రార్థన చేశానో తెలియదు కానీ ఎంతసేపు ప్రార్థన చేసేవాడినో. ఆ పొలంలో పనిచేసేవాళ్ళు నన్ను వింతగా చూసేవాళ్ళు. పాపం కుర్రోడు ఎంత అల్లరి చిల్లరగా ఉండేవాడు, ఎంత హుషారుగా ఉండేవాడు. అలాంటోడు ఏంటి ఇలాగైపోయాడేమిటి, ఆ మతంలో పడిపోయాడు. అప్పటి నుంచి ఎప్పుడు చూసినా ఆ బైబిలే పట్టుకుంటున్నాడు, ఎప్పుడు చూసినా ప్రార్థనే చేస్తున్నాడు. 12 సంవత్సరాల వయసులో చిన్న పిల్లవాడిగా బైబిల్ పట్టుకొని పొలాల్లోకి వెళ్ళి ఒంటరిగా ఏదో ఒక చెట్టు కింద కూర్చొని మోకరించి ప్రార్థన చేసేవాడిని, మోకరించి ఆ బైబుల్ తెరిచి చదువుతూ ఉండేవాడిని. ఎవరు నేర్పించారండి నాకు ఇది? నాకెవరూ నేర్పించలేదండి. నా హృదయంలో ప్రభు అడుగు పెట్టినప్పుడు ఆయన సన్నిధి పట్ల నాకు ఆశ పెరిగింది, ఆయన వాక్యం పట్ల నాకు తృష్ణ పెరిగింది. ఎందుకని? నువ్వు శారీరకంగా బ్రతకాలి అంటే నీకు ఆహారం కావాలి, ఆత్మీయంగా బ్రతకాలి అంటే నీకు ఆత్మీయ ఆహారం కావాలి, అదే దేవుని యొక్క వాక్యము. నువ్వు రక్షించబడ్డావా? అయితే ఈరోజు నుంచి నువ్వు చేయాల్సిందని తెలుసా? పడుకోబోయే ముందు మోకరించి ప్రార్థన చేయి. పడుకోబోయే ముందు ఒక 2 అధ్యాయాలైన బైబుల్ చదువు. ఉదయం లేచిన వెంటనే నువ్వు చేయాల్సిన మొదటి పని, చిన్న పిల్ల లేచిన వెంటనే ఏం చేస్తుంది చెప్పండి? తల్లి పనిచేసుకుంటా ఉంటుంది, ఆ తల్లికి చిన్నపిల్ల ఇచ్చేటటువంటి పిలుపేండు చెప్పండి, మమ్మీ. పుట్టిన పిల్ల 2 నెలల పిల్ల మమ్మీ పాలు కావాలి అని పిలుస్తుందా? మరి ఏం చేస్తుంది చెప్పండి? ఏడుస్తుంది. మెలకు రావడం ఆలస్యం తల్లి కావాలి, మెలకు రావడం ఆలస్యం పాలు కావాలి. ఏం చేస్తుంది? ఏడుస్తుంది. ఆ ఏడుపు 2 ఆశీర్వాదాలు తీసుకొస్తుంది. 1, తల్లి ఒడిలోకి చేరుస్తుంది. 2, తనకు కావలసిన పాలు కూడా ఇస్తుంది. నువ్వు ఎప్పుడైతే ఉదయమే లేచి మోకరిస్తావో, ప్రార్థిస్తావో, మొదటిగా దేవుని సన్నిధికి నువ్వు చేరుతున్నావు, 2వదిగా వాక్యం చదివినప్పుడు నీ ఆత్మీయతకు కావలసిన ఆహారాన్ని పొందుకుంటున్నావు. మీరు క్రొత్తగా జన్మించిన వారై పాల వంటి దేవుని వాక్యమును అపేక్షించండి. రక్షించబడ్డావా? అయితే కనిపించే సంకేతం ఏదో తెలుసా? దేవుని సన్నిధి పట్ల నీకు ఆకలి ఉంటుంది. రక్షించబడ్డావా? మార్పు చెందావా? అయితే వాక్యాన్ని ధ్యానిస్తావు. రక్షించబడ్డావా? మార్పు చెందావా? పరిశుద్ధముగా జీవిస్తావు.
రక్షించబడ్డావా, మార్పు చెందావా, అయితే ప్రేమ కలిగి జీవిస్తావు. నువ్వు పరిశుద్ధంగా జీవించాలి, ప్రార్థనాపరునిగా జీవించాలి, వాక్యాన్ని పఠించాలి, ప్రేమ కలిగి జీవించాలి. నువ్వు క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించినట్లయితే, ఆయన ప్రేమ స్వరూపి గనుక ఆయన నీలో అడుగు పెట్టినట్లయితే నీలో ఏముంటుంది చెప్పండి? ప్రేమ ఉంటుంది. రక్షించబడిన మార్పు చెందిన మనము ప్రార్థనాపరులుగా, పరిశుద్ధులుగా, ప్రేమ కలిగిన వారిగా జీవిద్దామా? అవును అన్నవారు నాతో పాటు కలిసి ప్రార్థన లేక వేస్తారా? లెట్ అస్ ప్రే. పరిశుద్ధుడా, మొదటిగా మీరు మాకు మార్పునిచ్చారు, నూతన హృదయాన్ని ఇచ్చారు. నూతనంగా జన్మించిన మేము నీ సన్నిధిని ఆపేక్షించాలి, నీ వాక్యాన్ని ధ్యానించాలి, నీ ప్రేమ కలిగి జీవించాలి. ఇక నుంచి ఈ అద్భుతమైన ఆత్మీయ లక్షణాలు కలిగి నిన్ను వెంబడించే, నీ వలే జీవించే, ప్రార్థించే, ప్రేమించే, పరిశుద్ధముగా జీవించే బ్రతుకు మాకివ్వమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.